తెలుగుదేశం పార్టీ బయటకు వచ్చేసాక ఎన్డీఏలో నుండి అందరూ బయటకు వచ్చేస్తున్నారు. శివసేన కూడా మొన్న మాకు మద్దతు ప్రకటించింది. ఇది మొన్న చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి స్టేట్మెంట్. కాకపోతే ఇంతకుముందు కూడా నేను చాలాసార్లు ప్రస్తావించాను, శివసేన పుట్టుక హిందుత్వ ప్రాతిపదిక. బీజేపీకి శివసేనకి లింక్ కలిసిందే ఆ హిందుత్వ ప్రాతిపదిక. అయితే బాల్ ఠాకరే లాంటి స్ట్రాంగ్ హిందుత్వ ఎజెండా కాకుండా కాంగ్రెస్ అంటే విపరీతమైనటువంటి ద్వేషంతో ఉండే బాల్ ఠాకరే కొడుకు అయినటువంటి ప్రస్తుతం వాళ్ళ కుటుంబానికి సంబంధించి ఉన్నటువంటి ఠాకరేలకు వచ్చేటప్పటికీ కాంగ్రెస్ మీద ప్రేమ కాస్త ఎక్కువ ఉంది. అదే సందర్భంలో బీజేపీ మీద ద్వేషం కూడా విపరీతంగా ఉంది. ఎందుకు ఉంది అంటే గతంలో శివసేన ప్రధాన పోటీదారు, బీజేపీ జూనియర్ భాగస్వామి. శివసేన 70% పోటీ చేస్తే బీజేపీ 30% పోటీ చేసేది. తర్వాత క్రమక్రమంగా ఒక సీటు పెంచుకుంటూ రెండు సీట్లు పెంచుకుంటూ చివరికి మొన్న ఎన్నికల దగ్గరకు వచ్చేటప్పటికీ ఏది ఆ శివసేనకి సంబంధించి బాల్ ఠాకరే మరణించిన తర్వాత శివసేన స్ట్రాంగ్నెస్ పోయింది, మరాఠాల్లో తేడా వచ్చింది. ఇంకోటి రాజ్ ఠాకరే బాల్ ఠాకరే కొడుకు అయినటువంటి ఇద్దరి మధ్యన వచ్చినటువంటి వివాదాలతో గొడవ, ఉద్దవ్ ఠాకరేకి రాజ్ ఠాకరేకి వచ్చినటువంటి గొడవలతో చాలా వరకు పార్టీ డివైడ్ అయిపోయి పాడైపోయింది. ఆ సిచ్యుయేషన్ వలన సుదీర్ఘకాలం పాటు ఎన్సీపీ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటూ వచ్చింది. వీళ్ళిద్దరిని నమ్ముకున్నటువంటి బీజేపీ కూడా మునుగుతూ వచ్చింది. నిదానంగా బీజేపీ తనకి తానుగా బలోపేతం చేసుకుంటూ వచ్చి మొన్నటి ఎన్నికల సందర్భంలో పార్లమెంట్ ఎన్నికల్లో ఇద్దరు కలిసి పోటీ చేయడం ద్వారా అత్యధిక సీట్లు సంపాదించడంతో మహారాష్ట్రలో మళ్ళీ మోడీ హవాతో పాటుగా బీజేపీ హవా, ఈవెన్ బీజేపీ శివసేన కూటమి ఎన్డీఏ హవా ఇంప్రూవ్ అయ్యింది. అది ఎప్పుడైతే జరిగిందో శివసేన కంప్లీట్గా మా పాత పద్ధతిలోనే మీరు 30% తీసుకోండి, మేము 70% పోటీ చేస్తామంటే బీజేపీ ఒప్పుకోకపోవడం, తాము బలోపేతమైనటువంటి సీట్లో ఉండాల్సిందే అనడంతో వివాదం ప్రారంభమైంది. ఆ వివాదం కాస్త చివరికి ఎవరికి వాళ్ళు విడివిడిగా పోటీ చేశారు ఎన్నికల్లో. పోటీ చేస్తే సింగిల్ లార్జెస్ట్ పార్టీగా బీజేపీ గెలిచింది, సెకండ్ ప్లేస్కి శివసేన వచ్చింది, ఎన్సీపీ కాంగ్రెస్ పార్టీ పక్కెళ్ళి. దీంతో అదే సందర్భంలో పూర్తిస్థాయి మెజార్టీ బీజేపీకి కూడా రాలేదు. ఈ నేపథ్యంలో గత్యంతరం లేని పరిస్థితుల్లో శివసేన కూడా బీజేపీతో కలిసి ప్రభుత్వంలో చేరింది. అదే సందర్భంలో వ్యక్తిగా సబ్జెక్ట్ ఉన్నటువంటి వ్యక్తి అని ప్రభుని తీసుకుని కేంద్ర మంత్రివర్గంలోకి తీసుకోవడం, అది కూడా శివసేనతో సంబంధం లేకుండా రాజీనామా చేయించి తీసుకోవడంతో వ్యక్తిగతంగా కూడా మోడీ మీద కోపం పెంచుకున్నటువంటి శివసేన. ఇంకోటి ఆ పోస్టు కావాలనుకున్నటువంటి సంజయ్ రౌత్కి ఆ ఛాయిస్ లేకుండా పోయింది, కేంద్రంలో మంత్రివర్గానికి సంబంధించినటువంటి ఛాన్స్. దాంతో అప్పటి నుండి కూడా బీజేపీ మీద విపరీతమైనటువంటి కోపాన్ని ప్రదర్శిస్తూ రావడం, రకరకాలైనటువంటి ప్లాట్ఫామ్స్ మీద ఈవెన్ వాళ్ళ సామనా పత్రికలో కూడా అనేక కథనాలు వ్యతిరేకంగా వేస్తూ ఉండటంతో ఇంకేముంది అక్కడ విడిపోయింది అన్నటువంటి స్టేజ్. కాకపోతే శివసేన లేనిదే బీజేపీకి కష్టం, బీజేపీ లేనిదే శివసేనకు కష్టం రేపు పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించినంతవరకు. అది ఇద్దరికీ తెలుసు. మళ్ళీ మరోసారి ఎన్సీపీ సంకీర్ణానికి, ఎన్సీపీ కాంగ్రెస్ కూటమికి జట్టు కట్టించేటువంటి పరిస్థితి వస్తుంది అన్నటువంటి భయాందోళనలు వచ్చినటువంటి సందర్భంలో ఇద్దరూ ఒక మెట్టు తగ్గారు. అమిత్ షా మీటింగ్ తర్వాత 50 MP seats రెండు సీట్లు ఎక్కువ బీజేపీ పోటీ చేయడానికి ఒప్పుకుంది శివసేన, అంటే జూనియర్ భాగస్వామి కావడానికి MP seats. అదే సందర్భంలో సగం సీట్లకి అసెంబ్లీకి, ముందైతే ఎక్కువ సీట్లు తాము పోటీ చేస్తామని చెప్పినటువంటి బీజేపీ సగం సీట్లలో పోటీ చేయడానికి అంగీకరించడం ద్వారా మహారాష్ట్రలో ఇద్దరు అంటే సంకీర్ణ సందర్భంలో త్యాగాలు చేయాలనుకునేటువంటి కార్యక్రమంలో కొంత త్యాగం చేయడానికి సిద్ధపడింది. తద్వారా రాజకీయం రూపు మారిందని చెప్పచ్చు. వీళ్ళు కోరుకున్నటువంటి విధంగా ఎన్డీఏ నుంచి బయటకు వచ్చి శివసేన యూపీఏకి అయితే ఇక మద్దతు ప్రకటించేది లేదు. ఇంకోటి ఆ శివసేన ఇప్పుడు ఈ థర్డ్ ఫ్రంట్లో, ఫెడరల్ ఫ్రంట్లోనూ లేదు, యూపీఏ ఫ్రంట్లోనూ చేరేటువంటిది లేదు. ఇది మహారాష్ట్ర రాజకీయం.